ఈ ప్రాజెక్టును, సాగర్ ప్రాజెక్టును చూడటానికి దేశ నాయకులంతా అబ్బురంగా వచ్చేవారు. రాష్ట్ర నాయకులు అయితే రోజు ఎవరో ఒకరు వచ్చేవారు. సాగర్ మొత్తంలో ముగ్గురికే కేంద్ర ప్రభుత్వం రిస్క్ ఇన్సూరెన్స్ చేయటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ప్రమాదంలో పోతే 100,000 రూపాయలు ఇస్తే ఆలోచన 40,00,000 రూపాయలు ఇచ్చేవారు. ఇటువంటి సౌకర్యం కేవలం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ముగ్గురికి మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో 40 సంవత్సరాల జీతంతో సమానం. టన్నెల్లో పనిచేసే ముగ్గురు ఇంజనీర్లకు ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ల వద్ద కాఫీ టీ తాగటం కూడా నేరమే. వంతెన కూలిపోయినప్పుడు ఎమర్జెన్సీలో ప్రభుత్వం అధికారులు చాలా సమర్థంగా పనిచేశారు. దొమ్మీలు జరగలేదు, ఆకలితో ఎవరు ఇబ్బంది పడలేదు. ఇంటింటికి జీపులు పంపించి ఇబ్బందులు కనుక్కునేవారు. జీతం అడ్వాన్సులు ఇళ్లలో ఇచ్చేవారు. త్వరితంగా మిలిటరీని దింపి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వంతెన, నల్గొండ గుంటూరు జిల్లాలను కలిపే వంతెన కూలిపోయినప్పుడు అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రాణ నష్టం జరగకుండా చాలా జాగ్రత్త వహించారు. అది ఆనాటి అధికారుల నిబద్ధతకు, రాజకీయ నాయకుల మార్గదర్శిత్వానికి మనం సంకేతంగా చెప్పుకోవచ్చు. కొండవీటి రెడ్లు దీనికి నాగార్జున కొండ అని పేరు పెట్టినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలండి. నాగార్జున సాగర్ సమీపంలో బౌద్ధ శిథిలాలు చాలా మునిగిపోయాయని మనందరికీ తెలుసు. అక్కడ బౌద్ధ శిథిలాలలో ముఖ్యమైన శిథిలము బుద్ధుని యొక్క ధాతువు. బుద్ధుని ధాతువు నాగార్జునకొండ చారిత్రక ప్రాధాన్యత 1926లో కనుక్కున్నారు. పుల్లారెడ్డిగూడెం అనే కుగ్రామం దగ్గర ఈ అంశాన్ని అక్కడ పనిచేసే స్కూల్ టీచర్ ఒకరు ప్రాచీన శిలాశాసనం చూసి ఇక్కడ బౌద్ధ సంస్కృతి విలసిల్లినట్లు గుర్తించాడు. శ్రీ రంగస్వామి సరస్వతి 1930 ప్రాంతంలో లాంగ్ హర్స్ట్ అనే ఆంగ్లేయుడు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ మహాస్తూపము, మహావిహారాలు అంటే విశ్వవిద్యాలయము, బౌద్ధారామ శిథిలాలు ఉన్నాయని ఆయన కనుక్కున్నాడు. మహాస్తూపం సువర్ణ పేటికల్లో ఉన్న బుద్ధుని దంతం దొరికింది. ఈ రోజైతే అటువంటి సువర్ణ పేటిక దొరికితే ఏం చేస్తారో, బుద్ధుని అరుదైన దంతం దొరికితే ఏం చేస్తారో మనకు తెలుసు. ఇది తప్పకుండా విదేశాలకు తరలించేవారు. కానీ అతను మిగిలిన ఇంగ్లీష్ అధికారులకు కాకుండా చాలా నిబద్ధత గల అధికారి కావటం వల్ల దీనిని సారనాథ్లోని మూలగంధకుటి విహారానికి బహుకరించారు. ఈ ధాతువును మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెప్పించి అమరావతిలో నిక్షిప్తం చేసే ఆలోచనను ఇప్పటి ప్రభుత్వం చేయటం బాగుంటుంది, సబబుగా ఉంటుంది. నాగార్జున సాగర్ వల్ల సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ ప్రాంతంలో విలసిల్లిన నాగార్జునని బౌద్ధ విహారము స్ఫూర్తితో ఒక విద్యా కేంద్రంగా, ఒక స్ఫూర్తి కేంద్రంగా విలసిల్లి అన్ని జాతులు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో ఉండే ఒక నిబద్ధతో కృషి చేసే జ్ఞానం వారికి రావాలని కోరుకుంటున్నాను.